ఇప్పుడు మీరు వింటున్న పాట మాయాబజార్ చిత్రంలోది. ఇవాళ మనం నడిపేటువంటి షోకి, ఈ పాటకి, ఆ చిత్రీకరణకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇవాళ మనం ఈనాటి ఫోకస్ కార్యక్రమంలో మాయాబజారే కాదు, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విజయవాడ తీసిన సినిమాలన్నిటికీ వెనక ఉండి సినిమాటోగ్రఫీని అద్భుతంగా నడిపించినటువంటి వ్యక్తి, ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం, మార్కస్ బార్ట్లే. మార్కస్ బార్ట్లే గురించి ఇవాళ ఈ సినిమా సినిమా కార్యక్రమంలో ప్రధానంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ప్రతి వారము హైదరాబాద్ లో ఉన్నటువంటి లమాకాన్ లో ఒక విశిష్ట కార్యక్రమం జరుగుతోంది. సినీ నటులు సాయి చంద్ గారు తీసినటువంటి డాక్యుమెంటరీస్ ని వాటిని ప్రదర్శిస్తూ, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు లేదా సంబంధం వాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోగలిగినటువంటి వారిని పిలిచి వారి ద్వారా మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలను వారం వారం అందిస్తున్నారు సాయి చంద్ గారు. ఇక రాబోయేటువంటి ఆదివారం నాడు మనకి ఛాయాగ్రాహక బ్రహ్మైనటువంటి మార్కస్ బార్ట్లే గురించి ఆయన వారు తీసినటువంటి డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని ఎలా నడుపుతారో ముందుగా మనం సాయి చంద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇవాళ ఇద్దరు విశిష్ట వ్యక్తులు వచ్చారు, వారిలో ఒకరు సినీ నటులు డాక్యుమెంటరీ నిర్మాత అయినటువంటి సాయి చంద్ గారు. నమస్కారం అండి సాయి చంద్ గారు. తర్వాత అదేవిధంగా 24 ఫ్రేమ్స్ ఉంటాయి సినిమాలో, ఈ 24 ఫ్రేముల గురించి కూడా పరిశోధన చేసి విశ్లేషించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి రామారావు గారు, వారు కూడా వాళ్ళ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రామారావు. నమస్కారం అండి. సో ఇవాటి కార్యక్రమంలో ముందుగా మనం సాయి చంద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇంతవరకు మీరు ఎన్ని కార్యక్రమాలను నిర్వహించారు, వాటికి స్పందన ఎలా వచ్చింది, ఇక రేపు ఆదివారం వచ్చే ఆదివారం నిర్వహించేటువంటి కార్యక్రమం ఎలా రూపొందిస్తున్నారు, దాని యొక్క రూపకల్పన ఎలా ఉందంటారు? స్పందన అయితే అద్భుతంగా ఉందండి. నేను ప్రసారి చెప్తున్నట్టు ముఖ్యంగా యువత ఎక్కువగా దానికి వస్తా ఉన్నారు. అంటే వాళ్ళు పాత తరం గురించి తెలుసుకోవాలని, పాత సినిమా సాంకేతిక నిపుణుల గురించి, వాళ్ళ గురించి వినడమే గాని వాళ్ళ గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్న కోరిక వాళ్ళు ఎక్కువగా కనబడతా ఉంది. నేను మొన్న అంటే ఇప్పుడు వరకు 4 డాక్యుమెంటరీలు ప్రదర్శించాం. మొట్టమొదటి తెలుగు ప్రసాద్ గారు, తర్వాత బి నాగిరెడ్డి గారు, తర్వాత కమలాకర్ కామేశ్వరరావు, తర్వాత మొన్న ఆదివారం ఎస్ రాజేశ్వరరావు. 4 కూడా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన అన్నమాట. ముఖ్యంగా ఎలాంటంటే అదే ఇందాక నేను చెప్పినటువంటి నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే, ఎక్కువ పెద్దవాళ్లు ఎక్కువ ఆ తరం మనుషులు ఎక్కువ వస్తారని నేను అనుకున్నాను. వాళ్లతో వాళ్ళు వచ్చారు, వాళ్లతో పాటు యువత ఎక్కువ రావడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. ఎందుకంటే జెమ్స్ లాంటి మాటలు వాళ్ళు చెప్పారనమాట. భవిష్యత్ తరాలుకి వాళ్ల పరంపర ఎలా వెళ్ళాలి, అవన్నీ కూడా ఆ డాక్యుమెంటరీస్ లో వాళ్ళు చెప్పిన విషయాలన్నిటి కూడా ముఖ్యంగా అది చేరవలసిన యువతకని నేను ఎప్పుడు అనుకునేవాడిని. నేను తీసిన రోజుల్లోనూ అలానే అనుకున్నాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం అదే. అందుకే అప్పుడు కూడా నేను 1991 వీటిని దూరదర్శన్ లో టెలికాస్ట్ అవుతున్న సమయంలో కూడా యువత ఎక్కువగా దానికి కూడా అంటే అప్పటి విషయాలు తెలుసుకోవాలనే దీంతో ఎక్కువగా ఆ సీరియల్స్ చూడడం ఉండేది. దాని వ్యూషిప్ విపరీతంగా ఉండేది అనమాట. అంటే దూరదర్శన్ లోనే హైయెస్ట్ వ్యూషిప్ సీరియల్స్ లో ఇది ఎక్కువ ఉండేది అనమాట ఆ రోజుల్లో. అదే విధంగా ఇప్పుడు కూడా అటువంటి ప్రతిస్పందన రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం నేను తీసినటువంటి 25 డాక్యుమెంటరీల్లో ఇప్పుడు 4 స్క్రీనింగ్ జరిగినాయి. ఇది ఐదోది వచ్చే ఆదివారం. మార్కస్ బార్ట్లే గురించి మీ కార్యక్రమంలో రాబోయే కార్యక్రమంలో ఎవరు చెప్పబోతున్నారు? మార్కస్ బార్ట్లే గారి గురించి అంటే ఆయన గురించి చెప్పడం అనేది మొన్నలా ఇదివరకు అనుకున్నట్టు ఒక సముద్రం గురించో ఆకాశం గురించో చెప్పడం అవుతుంది. అంటే ఎంత చెప్పినా తరగని టాలెంట్ అయింది. ఆయన ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా ఎంత చెప్పుకున్నా ఎన్ని తరాలు చెప్పుకున్నా కూడా తరగంది. ఎందుకంటే ఆయన ఛాయాగ్రహణం చేసినట్టు మాయాబజార్ సినిమా మొన్న కూడా అంటే మొన్న ఆన్లైన్ లో కూడా భారతదేశంలోనే అగ్రగామి చిత్రంగా వచ్చింది. అది అంత గొప్ప సినిమా ఛాయాగ్రహణం అంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అండి, అది ఒకసారి ఆయన ఛాయాగ్రహణం చేసి ఇక అది తరతరాలు అంటే ఇక వన్స్ ఇస్ పర్మనెంట్ అనమాట. ఆయన చిత్రాలన్నీ కూడా అలానే ఉంది. ఆయన మొట్టమొదటి సినిమా స్వర్గసీమ దగ్గర నుంచి మనం తీసుకుంటే చిట్ట చివరి సినిమా చెమ్మీన్
చెమ్మీన్ అని మలయాళం సినిమా, తర్వాత కూడా తెలుగు చక్రవాకమూర్తి చేసినట్టు చెమ్మీన్ కూడా ఆయన ఆల్మోస్ట్ ఆఖరి సినిమా చెమ్మీన్ మలయాళం సినిమా కూడా ఆయనకు అంతర్జాతీయ స్థాయి అవార్డు. అంటే కేన్ ఫెస్టివల్ అనేది ఒక వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్స్ అన్నమాట అది. అంటే కమర్షియల్ సినిమాలకి ఆస్కార్ అవార్డ్స్ ఎలాగో ఈ ప్యారలల్ సినిమాలకి వాటన్నిటి కూడా కేన్ ఫెస్టివల్, కేన్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చినటువంటి అవార్డ్స్ అలాంటివి చాలా ముఖ్యమైన అవార్డ్స్ ఆయనకి ఆయనకి రావడం అనేది పడుతుంది. 70s సాహిత్య గారు ఇప్పుడు మొట్టమొదట మీరు ఎల్వి ప్రసాద్ గారి మీద డాక్యుమెంటరీ ప్రదర్శించి ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ గారి కుమారుడు అయిన రమేష్ ప్రసాద్ గారి చేత మాట్లాడించారు. ఆ తర్వాత నాగిరెడ్డి గారి గురించి డాక్యుమెంటరీ చూపించారు లమ్మకాల్లో. అండ్ నాగిరెడ్డి గారి కుమారుడు విశ్వనాథ్ రెడ్డి ఆయన మద్రాసు చెన్నై నుంచి వచ్చారు, ప్రత్యేకంగా దీని గురించి వచ్చారు. ఆ పరంపరలో మొన్న వారం అంటే తర్వాత కమలాకర్ కామేశ్వరరావుకి వాళ్ళ అమ్మాయిలు వచ్చారు. అవును, తర్వాత రాజేశ్వరరావు గారికి వచ్చినప్పుడు కోటి గారు అమెరికా వెళ్ళడం వల్ల ఆయనతో పాటు పాడినటువంటి రావు బాలసరస్వతి గారు, తర్వాత ఆయన దగ్గర కురుక్షేత్రం లాంటి సినిమాలన్నిటికీ పనిచేసిన మాధవపెద్ది గారు, సురేష్ గారు రావడం. ఇప్పుడు రేపు రాబోయేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మరి ఎవరు అలా ప్రధానమైనటువంటి అతిథిగా రాబోతున్నారు ఈ కార్యక్రమానికి? అంటే ఒకటి ఏముండి వాళ్ళ అబ్బాయి అలెన్ బాట్లే అని, మార్కెజ్ బాట్లే గారి అబ్బాయి అలెన్ బాట్లే, అతను మద్రాస్ లో ఈ ఉంటాడు. అతను ఈ కెమెరాకి సంబంధించినటువంటి లెన్సెస్ వాటికి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నారు ఆయన. ఆయన ప్రత్యేకంగా దీనికోసం ఆదివారం వస్తా ఉన్నారు, సతీ సమేతంగా వస్తున్నారు ఆయన. ఆ తర్వాత మన తెలుగులో సీనియర్ కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు దానికి ఒక చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అలానే ప్రఖ్యాతి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వస్తా ఉన్నారు అన్నమాట. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మొదటి నుంచి మొదటి కార్యక్రమం నుంచి వస్తున్నట్టున్నారు. అంటే ఫస్ట్ రెండింటికి వచ్చారండి, తర్వాత అంటే తను మోరల్ సపోర్ట్ ముందు నుంచి ఉంది దీనికి. అందుకని ఫస్ట్ ఎల్లి ప్రసాద్ గారు అది నేను తనున్నాడనే ధైర్యంతో ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి భరద్వాజ్ గారితో ఒక అన్నదమ్ముల అనుబంధం మా ఇద్దరిది, అందుకని తనున్నాడనే ధైర్యంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నేను తీసుకున్నాను అనమాట. 25 ప్రముఖుల మీద ఇది స్క్రీనింగ్ జరుగుతా ఉంది, అందుకని కొంచెం సపోర్ట్ నాకు ఎక్కువ కావాల్సి వస్తే తను నేను ఉన్నానని చెప్పడం వల్ల నేను అది తీసుకోవడానికి ఏ జంకు లేకుండా తీసుకోగలిగాను. ఓకే అండి, సో ఇప్పుడు ఇక మనం మార్కెస్ బాట్లే గురించి మాట్లాడుకుందాం అండి. ఎందుకంటే రేపటి వచ్చేటువంటి కార్యక్రమంలో కూడా మార్కెస్ బాట్లే గురించి డాక్యుమెంటరీ గురించి మరి సాయిచంద్ర గారు కూడా చూపించబోతున్నారు కనుక రామారావు గారు మీరు చెప్పండి, మార్కెస్ బాట్లే గారి యొక్క కెమెరా పనితనం ఎలా ఉండేది ఏంటంటే మీరు జనరల్ గా మీరు ఆ పాత సినిమాలన్నీ కూడా చూసినా మనం అందరం చూసాం. ఉదాహరణ మాయాబజార్ తీసుకున్నాం అనుకోండి, చాలా మంది ఫస్ట్ అసలు లాహిరి లాహిరి అనే పాట చూడగానే మనకి చక్కటి పున్నమి రాత్రి వెన్నెల కురుస్తున్నటువంటి వేళ చక్కగా ఆ సరస్సులో నౌకా విహారం అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా కామెడీ చూపిస్తారనుకోండి, అది మొట్టమొదట ఏమో అభిమన్యుడు శశిరేఖ నౌకా విహారం చేస్తుంటారు. ఈ లోపల అది బలరాముడికి తెలుస్తుంది అన్నమాట విషయం, తెలిసి వెంటనే అతను రాబోతున్నాడని తెలిసి వెంటనే ఆదుకోవడానికి అభిమన్యుడిని ఆదుకోవడానికి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు రుక్మిణి అనుకుంటాడు. ఆ రెండు పాత్రలు ఎంటర్ అవుతాయి, నౌకా విహారం చేస్తుంటాయి. ఆ తర్వాత చివరిలోకి వచ్చినప్పుడు కల్లి బలరాముడు రేవతి కూడా మళ్ళీ అదే వాళ్ళకి వెళ్ళిపోయి వీళ్ళు చూసి మళ్ళీ సిగ్గుపడి వాళ్ళు ఒక అద్భుతమైన బోట్ క్లబ్ లో చేస్తారు కదా, చాలా చక్కగా ఉంటుందండి చిత్రీకరణ. అయితే ఆ చిత్రీకరణలో ఈ మార్కస్ బాట్లే యొక్క చతురత కనపడుతుంది అని అంటుంటారు, దాని గురించి కష్టం. చతురత అంటే నిజానికి ఆయన చేసిన ప్రతి ఛాయాగ్రహం అని చాలా మందికి ఆదర్శనీయం సార్. ఎట్లా చూసుకున్నా కూడా ఇప్పటికీ కొంతమంది అదే పద్ధతినే ఫాలో అవుతున్నారు. మార్గదర్శకులుగా నిలిచారు మార్కస్ బాట్లే గారు, అప్పటికి ఇప్పటికీ ఆయనది అదే కంటిన్యూ చేస్తున్నారు, మన వాళ్ళు ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ లాహిరి లాహిరి పాటకు అదే కాకుండా చాలా మంచి పాటలు కూడా చేశారు, కానీ ఇది బాగా క్లిక్ అయిన పాటగా ఉంది. చిత్రీకరణ విషయంలో కూడా ఆయన గొప్పతనం ప్రతి ఫ్రేమ్లోనూ కనబడుతుంటుంది. అంటే విజయవాడి అన్ని సినిమాల్లోనే వెన్నెల పాట కాల్ రోజులు అందుబాటులో వచ్చారండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఎవరు? భీమ్ గారా? నమస్తే సార్. భీమ్ గారు సార్ చెప్పండి. చాలా గొప్ప పని చేస్తున్నారు మార్కెట్ బాట్లే, మాకు మహా ఇష్టమైనటువంటి సినీ ఫోటోగ్రాఫర్ అండి ఆయన, చాలా మంచి పని చేస్తున్నారు.
అంటే దీని అన్నిటి వెనకాల మీ మోరల్ సపోర్ట్ చాలా ఉంది భీమ్ గారు, మీరు ధైర్యం చెప్పడం బట్టి ఇంత కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకున్నాం. ఆయన అందుకనే మార్కెట్ బట్లే గారిని విజయవాడ చంద్రుడు అంటారు. అంతే కదండి, మరి తెలుగు వాళ్ళందరి సినిమాకి జెండాకి మూలోగ్రహం పెడితే హలో రోజుల్లో వచ్చినటువంటి మన గుణసుందరి కథ అండి, గుణసుందరి కథ, పాతాళ భైరవి, ఇవి మన మన మాయబజారు, మిస్సమ్మ, గుండమ్మ కథ, వీటిని మించి స్వర్గ సీమలో పాటలు ఉంటాయండి. అవును, అది కూడా చాలా మిస్టీరియస్ గా ఉంటుంది ఆ పిక్చరైజేషన్ కూడా. అవునవును, ఆయన మొదటి సినిమా అది, మొదటి సినిమా. భానుమతి గారు చాలా అందంగా ఉంటారు ఆ సినిమాలో. ఏమండి భీమ్ గారు, స్వర్గసీమలో కూడా మరి చంద్రుడు కనపడుతూ హీరో హీరోయిన్ పాడినటువంటి పాటలు గాని చిత్రీకరణ ఏమైనా ఉందా అలాంటిది? ఎందుకంటే చందమామ వెన్నెలో వచ్చిన విజయవాడ సినిమా, స్వర్గసీమ వాహిని వాళ్ళది, స్వర్గసీమ విజయవాడది కాదు, వాహిని వాహిని సంస్థ సినిమా. సార్ చెప్పండి సార్ భీమ్ గారు. చెమ్మీన్ సినిమా అది కేన్ ఫెస్టివల్ లో వచ్చింది సార్, కేన్ ఫెస్టివల్ ఇందాక అదే చెప్తా ఉన్నాను. కేన్ ఫెస్టివల్ లో 78 లో ఆయనకి బెస్ట్ ఫోటోగ్రాఫర్, అంటే కేన్ ఫెస్టివల్ లో రావడం అనేది ఆస్కార్ కమర్షియల్ సినిమా లాగే కేన్ ఫెస్టివల్ కి ఈ టైప్ ఆఫ్ ప్యారలల్ సినిమాకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందులో రావడం అనేది రేర్, ఎందుకంటే సచిత్ లాంటి దర్శకుడికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు లేదు, అంటే బెస్ట్ డాక్యుమెంటేషన్ అవార్డు అలాంటివి ఉన్నాయి గానీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఆయనకి రాలేదు. అటువంటి ప్లేస్ లో 78 లో ఈయనకి బెస్ట్ కెమెరామ్యాన్ అవార్డు, అంటే మొత్తం తెలుగు వాళ్ళమైన కాదు, భారతదేశం అంతా గర్వించదగ్గ విషయం అన్నమాట. అంటే ఒక విధంగా మనం తెలియకుండా ఆయన మర్చిపోతున్నావా అన్నది కూడా నాకు ఎప్పుడు బాధ. అవునవును, అసలు ఇవాళ మనం తర్వాత వచ్చే ఈశాన్యాన్ని ఇంకొక బాలు మహేంద్ర గారిని ఇలా చెప్పుకుంటున్నామంటే మొట్టమొదటి రామాన్ గారు ఒక ఆయన అండి. అవును, అదే టైం లో రామాన్ గారు మన నా అదృష్టవశాత్తు రెహమాన్ గారి మీద కూడా చేశానండి, ఈ తర్వాత ఆయన మీద కూడా ఉంటుంది మనకి, అదొక అదృష్టం. ఆయన ఎన్టీ రామారావు గారు మొదటి సినిమా మన దేశానికి చేసిన కెమెరామ్యాన్. ఓ వెరీ గుడ్. మీరు వీటిని సంకలనం చేసి మొత్తం మన భారతీయ సినిమా కోసం తెలుగు వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్, తెలుగు వాడు ఇప్పుడు మన తెలుగు సినిమాల ద్వారానే ఆయన అఖండ ఖ్యాతిని అందించారు. ఆయన మొత్తం ఆయన బయోడేటాలో చూస్తే కూడా ఎక్కువ శాతం తెలుగు వాళ్ళు తీసిన సినిమాలే ఉన్నాయి. అంటే ఒక విధంగా ఆయన మొదటి సినిమా స్వర్గసీమ, ఆఖరి సినిమా చక్రవాకం, రెండు తెలుగు అయ్యాయి. ఆయన తర్వాత హిందీ చేశారు, మలయాళం చేశారు, తమిళ చేసినా కూడా మన అదృష్టం అది. ఆయన మొదటి సినిమా చివరి సినిమా తెలుగు అవడం అన్నమాట. అవునండి భీమ్ గారు, ఇప్పుడు మనకి మామూలుగా ఎంతో సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది అనుకునేటువంటి రోజుల్లో కూడా ఒక యాపిల్ పండుగ చెట్టు మించి కింద పడుతుంటే ఆ దారం కనపడేటువంటి దృశ్యాలు మనం చూసాం, దారం కూడా కనపడుతూనే ఉంటుంది. ఒక చీర లాగుతుంటే అది ఏ సీన్ అనేది నేను చెప్పను, ఏ సినిమా అని చెప్పను నేను, అందరికీ తెలిసిందే. అక్కడ కూడా తాళ్ళు కనపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే మాయాబజార్ లో ఆ నోట్లోకి లడ్డూలు ఎలా వెళ్ళాయి. అవునండి, చెప్పండి. లేదండి, రవికాంత్ నాగేజ్ గారు బయట నుంచి వచ్చారండి, ఆయనకి మద్రాసుతో మొదట్లో సంబంధం లేదు. కాదండి, ఆయన టోటల్ గా బయట బాంబే నుంచి వచ్చారు. ఆయన ఫస్ట్ మన ఎన్టీ రామారావు సీతారాం కళ్యాణంకి వచ్చారు అనమాట. అందులో కూడా ఆయన కూడా అద్భుతంగా మేము పొట్ట తీర్చినప్పుడు పేగులు తీసి రుద్రమే.
అవును. అంటే ఈ మార్కెస్ బాట్లే గారు ఈ టోటాలిటీ ఉన్న కెమెరామ్యాన్ అండి, టోటాలిటీ. నవికర్ నగేజ్ గారు అంటే విత్ ఆల్ రెస్పెక్ట్స్ ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్స్ వీటి మీద ఆయనకి ఎక్కువ మాస్టరీ అనమాట. అది ఈజ్ ఏ టోటాలిటీ ఉన్న డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అనమాట మార్కెస్ బాట్లే. విన్సెంట్ గారు స్వామి గారే నాకు ఎప్పుడు నేను మొట్టమొదటిగా మార్కెస్ బాట్ల మీద ఇలా చేయాలన్నప్పుడు, ఎందుకంటే మిగిలిన 25 డాక్యుమెంటరీలు మిగిలిన 24 మంది నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసిన వాళ్లే, మార్కెస్ బాట్లే గారే నాకు అస్సలు తెలియదు అనమాట. అందుకని నేను ప్రత్యేకంగా ఎట్లా ఈయన ఇంటర్వ్యూ అంటే కాంటాక్ట్ చేసి అని తీసిన తర్వాత అంటే నాకు ఇంటరాక్షన్ తక్కువ ఉండేది, ఎట్లా చేయాలి ఏ విషయాలు అడగాలి అన్నప్పుడు నేను విఎస్ఎస్ అమ్మ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన ప్రత్యేకంగా వెళ్ళి ఆడికి కలిసి ఆయనతో మాట్లాడాను ఇలా చేయాలండి ఎలా చేస్తావా. ఆయన చేపట్టుకుని సెకండ్ నుంచి కౌలింగ్ చేసుకుని ఒక అద్భుతమైన కెమెరామెన్ నువ్వు చేయబోతున్నావు, అది తరతరాలుగా ఉంటుంది, నీకు గర్వకారణం అవుతుంది అని చెప్పాడు. అంటే నేను ఇంతమంది మీద చేస్తున్నానని చెప్పినా కూడా ప్రత్యేకంగా ఆయన మార్కెట్ బట్లే దానికే ఎక్కువ ప్రశంసించాడు అనమాట. ఆయన అన్నాడు ఈజ్ అ మాస్టర్ ఆఫ్ కెమెరామెన్ అన్నారు. అంటే మనం విఎస్ఎస్ అమ్మ గారిని మాస్టర్ ఆఫ్ కెమెరామెన్ అనుకుంటాము, విఎస్ఎస్ అమ్మ గారు ఈజ్ అ మాస్టర్ ఆఫ్ కెమెరామెన్ అని చెప్పారు. తర్వాత నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు అనిపించిందండి, ముందేమో చిన్నగా ఉంటాడు ఎస్వి రంగారు అంటే ఆయన గడోజ్ గడోజు పాత్రలో, తర్వాత ఓ అసలు పెద్ద అయిపోయిన తర్వాత ఆ పాత్రలన్నీ చిన్నవైపోయినట్టు చూపిస్తాడు. అది ఎలా సాధ్యమైంది అనేది కొంచెం అందుకనే ఆ సినిమా అలా నిలబడిపోయింది. తెలుగునే కల్పిం గారు పక్కన గద కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. దాని మీద ఒక జోక్ ఉంది అంటే ఆ మినేచర్స్ ముందు అది మినేచర్స్ ఆ ఊరంతా మినేచర్స్ లాగా ఉన్నప్పుడు ఈయన నడుచుకుంటూ వస్తా ఉంటే గడ్డు గజుడు కాళ్ళ కింద పడేది అవుతా ఉంటుంది కదా. అప్పుడు ఎస్ రంగారావు గారు అన్నారంట, వాట్ నాన్ సెన్స్ దిస్ ఇస్, ఒక మనిషి వస్తే ఇట్లా ఊరు కదిలిపోవడాలు ఇవన్నీ నలిగిపోవడాలు ఉంటాయి అన్నారంట. అప్పుడు రవికన్న అయితే మన మార్కెస్ బాట్లే అన్నారంట, అంటే ఇక్కడ వస్తా ఉంది ఎస్ రంగారావు కాదు గడ్డోజ్ గచ్చుడు అని చెప్పి. అట్లానే ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అంటే ఆయనతో నేను కలిసినప్పుడు రామోశ్యామ్ విశేషాలు కూడా అలానే చెప్పారు అనమాట. అంటే దిలీప్ కుమార్ రామోశ్యామ్ సినిమా కూడా ఈయన కెమెరామ్యాన్ అనమాట. వాళ్ళిద్దరికి రాముడు భీముడు విజయవాడలో తమిళలో తీశారు మొదట, ఎంగవీటి పిల్లే అని ఆ ఎంగవీటి పిల్లే బాగా ఆడింది, దాన్ని మళ్ళీ హిందీలో తీశారు అనమాట రామోశ్యామ్. దాన్ని కూడా ఈయనే చేశారు. అంటే దిలీప్ కుమార్ గారును ఈయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట, ఎక్కడో మరి ఎక్కడ ఫ్రెండ్షిప్ తెలీదు. అది చెప్పాడు దిలీప్ కుమార్ పఠాను, అతను మనం ముందే మన మీద ఎక్కేయడానికి ట్రై చేస్తుంటాడు డామినేట్ చేయడానికి, అందుకని నేను ఎప్పుడు ముందు జాగ్రత్తగా ఉండేవాడిని రామోశ్యామ్ షూటింగ్ లో. ఏం చేసేవాడంటేనంట, లైటింగ్ ఒక హీరోకి లైటింగ్ చేయాలంటే ఆ హీరో హైట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి నిలబడితే లైటింగ్ చేస్తారు మామూలు కెమెరామెన్, తర్వాత షార్ట్ లో హీరో వస్తాడు అన్నమాట. మార్కెస్ బట్ల గారు ఏమన్నా దిలీప్ కుమార్ నే రమ్మనేవాడంట, వచ్చి లైటింగ్ నిలబడమంట. ఆయన అన్నాడు లైటింగ్ నేను ఎందుకు ఎవరైనా లేదు, నీ షేడ్స్ ఇవన్నీ కరెక్ట్ గా వస్తాయి నువ్వు వచ్చి నిలబడాల్సిందే అంటే చచ్చినట్టు వచ్చి దిలీప్ కుమార్ నిలబడ్డాడంట. నిలబడి తర్వాత లేచి వెళ్ళిపోతా ఉంటే ఆ కూర్చోని పక్క నిలబడమనేవాడ, అదేంటి నిలబడ్డాను కదా, కాదు ఇది డ్యూయల్ డోల్ కదా మళ్ళీ నిలబడి ఇటు సైడ్ వచ్చేసి అట్లా చేసి ఆయన నేను గ్రిప్ లో పెట్టుకున్నాను. లేకపోతే చాలా కష్టం అవుతుంది దిలీప్ కుమార్ తో, ఎందుకంటే అతనే డైరెక్ట్ చేసేస్తాడు మామూలు దిలీప్ కుమార్ అనమాట. ఓకే సార్ బ్రహ్మగారు ఇప్పుడు నాకు చిన్న సందేహం వచ్చిందని మీరే తీర్చాలి. ఇప్పుడు పాతాల భైరవిలో ఎంత ఘాటు ప్రేమయో అనే పాట ఉంది కదా, మరి ఆ పాట నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు సడన్ గా. ఆ పాటలో కూడా చంద్రుడు కనపడతారా? పక్కన ఇప్పుడు ఉంటారు పాట అంటే అన్నిట్లో మిస్సమ్మలో దగ్గించి గుండమ్మ కదా నాకు తెలిసి అన్నిట్లోనూ ఉంటారు. అందుకే ఆయన్ని ప్రత్యేకంగా మనం మొన్న ఎస్రాసరా చూసినప్పుడు కూడా ఆ పాట అప్పుచేసి పప్పుకుడు పాటలో కూడా ఎచ్చటి నుండి వీచని రీచల్లని అది కూడా వెన్నెల పాటే. అంటే చంద్రుడు అందుకనే ఆయన ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు విజయవాడ చంద్రుడు ఇందులో మర్చిపోయాను కదా, లిరిక్స్ లో కూడా ఉన్నట్టుంది ఈ వెన్నెల ఈ మలయాని అలా వస్తుంది అనుకుంటా. మరి చంద్రుడిని లేకుండా చేస్తారు కరెక్ట్, నా డౌట్ అనవసరం వచ్చినప్పుడు ఎందుకంటే అంత అద్భుతమైన కార్యక్రమం మహాత్మ ఇంత మందిని చేసేది ఒక ఎత్తండి, ఎందుకంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు
వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ లో వాళ్ళ చుట్టాల వాళ్ళు ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా మద్రాసులో ఆయన ఉన్నారన్న విషయం గమనించి గ్రహించి అనిల్ అట్లూరి గారు మన చాలా శ్రమ తీసుకున్నారు. అంటే త్రీ విజయవాడకు కూడా దొరకట్లేదు అలెన్ బాట్లే గారి నెంబరు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళకి కూడా కనెక్షన్ కట్ అయింది అనమాట. మనకి 2 వారాల పైన నుంచి ట్రై చేస్తే మొన్న దొరికింది లక్కీగా, అప్పటికి షార్ట్ టైం అది వస్తాం. ఓకే అండి. అదే బాగుంటుంది అని చాలా మంది వస్తున్నారు అనుకుంటున్నారండి. ఈ కెమెరా డిపార్ట్మెంట్ నుంచి దాని నుంచి చాలా మంది అప్పుడే ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. అందరు బాగా వస్తారని ఇంటిమేట్ చేస్తారు. కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసాం. కెమెరా వాడికి ఒక అసోసియేషన్ కూడా ఉంది కదా, దాని త్రూ దాని ద్వారా అందరికి ఇన్ఫార్మ్ చేసాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనిల్ హరి అన్మోల్ గారు వీళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు దానికి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా వస్తున్నారు. గోపాలరెడ్డి గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, సరే. ఇంకొకటి నాకు సడన్ గా గుర్తొచ్చిందండి, స్వర్గసీమ మీరు చూసారా? స్వర్గసీమలో భానుమతి గారు చాలా చాలా అందంగా ఉంటారు. ఓహోహో పావురమా పాట దీనిలో చాలా అంటే ఎంతో గ్లామరస్ గా ఈయన చిత్రీకరించారు ఆవిడ్ని. అది చూసి శివాజీ గణేశన్ గారు, అప్పటికి ఇంకా సినిమాలో రాలేదు ఆయన, అది చూసి ఎంత అభిమానం పెరిగిపోయిందంటే భానుమతి ఆయన జీవితాశయం సినిమా హీరో అవడం కాదు భానుమతి గారితో నటించడం అన్నమాట. అది ఆ స్వర్గసీమ చూసిన తర్వాత ఆయనకు ఒక ఇదిలాగా అయిపోయి నేను ఎట్లాగైనా సరే భానుమతి గారితో నటించాలి, భానుమతి గారు నటించాలని ఉండేదండ. ఆ సినిమా వచ్చిన 7-8 ఏళ్ళకి ఆయన కోరిక తీరినట్టుంది. తర్వాత ఆయన 1950 హీరో అయ్యాడు, 50లో కూడా కాదు 53 ఇప్పుడు ఆయన పరాశక్తి. ఆ తర్వాత ఎప్పుడు ఆయన భానుమతి గారితో చేశాడు, చేసినప్పుడు ఆ విషయం చెప్పారు మన స్వర్గసీమ భానుమతి గారిని చూసి నేను ఎట్లయినా ఆవిడతో చేయాలి అని ఉంది అని. అట్లాగే సార్ భీమ గారు మీరున్నప్పుడే నేను అనుకుంటాను, మాయాబజార్ సినిమా ద్వారా మార్కెస్ బర్ట్లే గారు మనకు ఒక కృష్ణుని ఇచ్చాడని నేను అనుకుంటాను సార్. మీరు ఆ మాట మీరు ఒప్పుకుంటారు? అది అది అంత ముందు ఆయన కృష్ణుడిగా సక్సెస్ కాలేదండి ఎన్టీ రామారావు గారు, అయినా వీళ్ళు ధైర్యం చేసి పెట్టారు. ఇందులో పెట్టినప్పుడు మార్కెస్ బట్లే గారు, కేవిరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు నెర్వస్ ఉన్నారంట షూటింగ్ ఫస్ట్ షాట్ తీసుకురావడానికి. సో మార్కెస్ బట్లే గారు, కేవిరెడ్డి గారు ఏమనుకున్నారంటే యూనిట్ లో అందరికి పిలిచి ఒక సీక్రెట్ లాగా అందరికి చెప్పారంట. రాగానే ఎన్టీ రామారావు గారు అట్లా కొంచెం బిడియపడతారు, రాగానే అందరు ఈయన దేవుళ్ళ ఉన్నారు దేవుళ్ళ ఉన్నారు కాళ్ళ మీద పడిపోవడం మొదలు పెట్టారంట. అట్లా ఎన్టీ రామారావు గారు గ్రేట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు ఇవన్నీ చెప్తా ఉంటారు. మరి ఆ నమ్మకం ఆయనకి పోయేదాకా అలాగే ఉంది, చివరికి ప్రజలు పోయేదాకా ఆయన కాళ్ళ మీద అట్లానే పడతా ఉన్నారు. అంటే ఒక ఆలోచన ఈ విధంగా ఆయన్ని అంటే మనకు కృష్ణుని ఇవ్వడానికి కృష్ణుని అందించింది అట్లానే సావిత్రి గారు మోస్ట్ బ్యూటిఫుల్
ఆ సినిమాలో. తర్వాత ఘటోజ్ గజుడు, అలాంటి ఘటోజ్ గజుడు మనకి ఇంకెక్కడ ఎప్పుడూ కనబడలేదు. అప్పట్లోనే సావిత్రి మాయా సావిత్రి పక్క పక్క నుంచి హిందీలో తీసిన సినిమా చిత్రకాపరణి మాయాబజార్ అని, అసలు ఇంత అందం ఉండదు, అందమైన సినిమా కాదు. ఇప్పుడు ఎవరైతే అందం కోసం పాపులాడి గ్లామరస్ గా హీరోయిన్ ఉండాలి, గ్లామరస్ గా షార్ట్ ఉండాలి అనుకుంటున్నామో, అలాంటి కంపోజింగ్ అంతా ప్రతిదీ అందమేనండి. అవును, అసలు అంత అందమా మన ఇక్క పేరెంట్ మన వేలంగి గారి పాట ఉంటుంది అక్కడికి ఎంత బాగా చేస్తుంది. చిన్న చెట్టు, అది చెట్టు కూడా పెద్ద చెట్టు కూడా కాదు, అది ఆ చెట్లు ఎంత అందంగా చూపించారు. చిన్న పార్క్ లాగా ఉంటుంది అక్కడ అండి, అక్కడ క్లోజ్ షాట్ కూడా పెద్ద. దాన్ని నేను అనుకుంటానండి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో చేసి మొన్న బ్యూటీ తీసేసారా, పచ్చరంగుల చిత్రంలో ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ సినిమా. దాన్ని రంగు చేయడం నేను పెద్ద వ్యతిరేకండి. పైగా దాంట్లో ట్రాక్ కూడా మార్చేసి మ్యూజిక్ ట్రాక్, ఇక్కడ మహానుభావ హైదరాబాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో దానికి ట్రాక్ వేసేటట్టు కూడా. ఇంకా ఎంత దారుణం, అజంతా చిత్రాలకు టచ్ చేసినట్టే ఆ సినిమాలు. మన ఇది ఫెవికల్ డబ్బాలు అవి పట్టుకుని వెళ్ళాడంట అజంతా చిత్రాలు. రైట్, ఓకే అండి. ప్రిమ్ గారు, మనం సండే కలుసుకుని అద్భుతమైనటువంటి మార్కెట్ బాట్లే గారి గురించి తెలుసుకుని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ప్రిమ్ గారు. ఓకే అండి, ధన్యవాదాలండి. అంటే దీనికోసం కాదు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. సో మార్కస్ బాట్లే గురించి రామారావు గారిని కూడా అడుగుతాం. రామారావు గారు చెప్పండి, మీ దగ్గర ఉన్న విశేషాలు ఏంటి? వాళ్ళ దగ్గర అంటే మార్కస్ బాట్లే గురించి చిన్నతనము, వాళ్ళ తల్లిదండ్రుల విశేషాలు. అసలు మార్కస్ బాట్లే గారికి ఈ ఫోటోగ్రఫీలో మెలకువలు నేర్పించిన వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలండి. ఇతను చిన్నతనంలోనే మన మొత్తం ఫ్యామిలీ అంతా చెన్నై రావటము, అక్కడ తండ్రి గారైన జేమ్స్ బాట్లీ, వాళ్ళు ఒరిజినల్ గా శ్రీలంక శ్రీలంకలో 1917 ఏప్రిల్ 22న ఆయన జన్మించారు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన శ్రీలంక కూడా అంతా కలిసి ఉండదు. అప్పట్లో తల్లి డొరతి స్కాట్ అండ్ తండ్రి జేమ్స్ బాట్లీ గారు. తర్వాత కొన్ని వృత్తిరీత్యా ఇటు చెన్నై రావటం, చెన్నైలో ఉన్నప్పుడు ఈ తండ్రి గారు స్టిల్ ఫోటోగ్రాఫర్స్, ఆయనకు అభిరుచి ఉండేది తండ్రి గారు. ఈ అభిరుచి కొంచెం బాట్లీని అలా ఫోటోగ్రఫీ సైడ్ లాక్కొచ్చిందని చెప్పారు. మనకి సినీ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ గారు వచ్చారా, లైన్ లోకి వచ్చారు. ఈశ్వర్ గారు నమస్కారం అండి. ఈశ్వర్ గారు నమస్కారం. సాయి చంద్ మన దాంట్లో రామారావు గారు కూడా ఉన్నారండి. వర్షండి బీకే ఈశ్వర్ గారు. సార్ చెప్పండి. ఈశ్వర్ గారు, ఇప్పుడు మనం మార్కెట్ బాత్లే గురించి మాట్లాడుకుంటున్నాము. రేపు వచ్చే ఆదివారం నాడు మరి లమాకాలంలో మార్కెట్ బాత్లే డాక్యుమెంటరీని, మన సాహిత్యం గారు తీసిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు. అదే రోజున వారి కుమారుడు, చిన్న కుమారుడు ఎలెన్ బాత్లే, వారు కూడా వచ్చి మాట్లాడతారని ఇప్పుడే చెప్తున్నారు. సో ఇప్పుడు బాత్లే గారి గురించి, ఆయన విశిష్టత గురించి మీరు కూడా 4 మాటలు మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాం. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా ఆయన కలిశారు కదా, అందుకని అనమాట. చెప్పండి సార్. వినపడతాం సార్. బాట్లే గారు కలుసుకోగానే బాలి విగ్రహం మొట్టమొదటి గుర్తు వస్తుంది. చాలా చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు. అయితే ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా కూడా ఆయన లెట్ మై వర్క్ స్పీక్ అబౌట్ మీ వాట్ కెన్ ఐ టెల్ అని తప్పించుకునేవాడు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కదండి. ఇంటర్వ్యూ పెట్టే నా వర్క్ చెప్తుంది కానీ నేనే చెప్పేది అన్నట్టుగా చెప్తున్నారు. అందుకని వాళ్ళకి చాలా సందేహాలు మా మ్యాచ్యూరికి రాసుకుంటారు. సందేహండి కదా అని ఒకసారి అట్లా చెప్తే ఆలోచనలు పడ్డారు. ఆలోచనలు పడిన తర్వాత సైతం మా విజయ చిత్ర అంటే విజయవాడ సినిమాలు విజయ మ్యాచ్ అయిన అది కూడా ఉంది కాబట్టి ఆయన అతి కష్టం కదా సరే నా పేరు అనౌన్స్ చేయండి వచ్చిన పరిస్థితి నేను ఆన్సర్ చేస్తాను అని అన్నారు. అలాగే ఒకసారి అనౌన్స్ చేయగానే బాట్లే బాట్లే గారు అనగానే ఒక బోలెడు ఉత్తరాలు వచ్చినాయి క్వశ్చన్స్ అనమాట. సో
అదే ఇందాక కూడా మేము ఇక్కడ అదే మాట్లాడామండి. అది చెప్పాను దిలీప్ కుమార్ ని కూడా అలాగే నిలబెట్టారని చెప్పాడు. అవునవును. ఈశ్వర్ గారు, ఇప్పుడు మీరు లైటింగ్ గురించి చెప్తుంటే నాకు సందేహం ఎప్పటి నుంచో ఉంది, అదేమన్నా మీరు మీ విజయ చిత్ర మ్యాగజైన్ లో బాట్లే గారి ద్వారా మీరు ఏమన్నా తెలుసుకుని ఉంటే ఒకసారి చెప్పండి నాకు. మాయాబజార్ కానివ్వండి, గుండమ్మ కథ కానివ్వండి, లేకపోతే తర్వాత చూసినటువంటి జగదేక వీరుని కథ కానివ్వండి, ఈ సినిమాలన్నింటిలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మిగతావి చూస్తున్నప్పుడు నాకేదో నల్ల మసిపూసినట్టుగా, అద్దానికి మసిపూసి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. బట్ మాయాబజార్ గాని ఇలాంటి సినిమా చూస్తున్నప్పుడు, బాట్లే గారి సినిమాలు, వెనక ఎక్కడో ఉన్నటువంటి ఆకులు, చెట్ల రెమ్మలు, పూలు కూడా చాలా స్పష్టంగా ఒకే ఫ్రేమ్ లో చక్కగా కనపడుతూ ఉంటాయి మనకి. అంటే దానికి నేను అనుకోవడం ప్రతి లైట్ మీద ఫోకస్ పడేలా లైట్లు ఏమైనా అక్కడక్కడ అక్కడక్కడ పెట్టారా, లేకపోతే ఎలా తీయగలిగారు అనేది నాకు పెద్ద డౌట్ గా ఉందండి. అది అదే అండి ఈశ్వర్ గారు, నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఒకసారి గుమ్మడి గారు ఎస్సీ రంగారావు గారి గురించి అంటే చెప్తూ అన్నారు, ఎస్సీ రంగారావు గారు తెలుగులో పుట్టడం మన అదృష్టం, హాలీవుడ్ లో పుట్టకపోవడం వాడు దురదృష్టం అన్నారు. అట్లానే నాకు మార్కెస్ బట్ల విషయం కూడా అనిపిస్తుంది సార్, ఆయన తెలుగు మనకి చేయడం మన అదృష్టం అని, హాలీవుడ్ లో పుట్టకపోవడం హాలీవుడ్ చేసుకున్న దురదృష్టం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్నటువంటి మినిమం వీటిల్లోనే అంత అంత అద్భుతాలు చేసిన మనిషి ఆయన హాలీవుడ్ లో ఉంటే ఏం చేసేవాడు సార్? నిజంగా అదే సార్, అదే 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 అది కేన్ ఫెస్టివల్ లో వచ్చింది కదా సార్ దానికి. అదే అదే అవును. అదే అందరూ ఇప్పుడు ఆయన కమర్షియల్ సినిమా అంటే మాయబజార్ లాంటి, పాతాల భైరవ లాంటి సినిమాలకి ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఇటువైపు అంటే ప్యాలెస్ సినిమా వైపు చెమ్మీని మళ్ళా సార్ అంత గొప్ప అంత అభిమానులు ప్యాలెస్ సినిమాలో కూడా ఉన్నారు. గౌతమ్ ఘోష్ లాంటి వాళ్ళందరూ కూడా మార్కెట్ బట్టలు అంటే ఎంత ఇష్టం అనమాట. అంటే ఇలా మనం ఎక్కడా చూడము. అంటే ఇప్పుడు అలాంటి సినిమాలు తీసే వాళ్ళు అలాంటి సినిమాలే తీయడం, ఇలాంటి సినిమాలు ఇలాంటి సినిమా రెండు సినిమాల్లోనూ మాస్టర్ చేయగలడం అనేది మనం మార్కెట్ బట్ల గారి విషయంలోనే నాకు తెలిసిన
దీనిలో మార్కెట్ బట్లే గారిని చూస్తాం అన్నమాట. అట్లా నేషనల్ కదా సార్, కేన్ ఫెస్టివల్ లో వచ్చింది కదా ఆయనకి, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది కదా దానికి. అది 1978 లో కేన్ ఫిలిం ఫెస్టివల్ లో వచ్చింది ఆయనకి. అది మనం మనకి తెలియని విషయం అన్నమాట. ఈ మధ్య మాకు ఆయన గురించి స్టడీ చేస్తుంటే తెలిసిన విషయం. ఆయన దానికి కూడా పెద్దగా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు ఆయన. ఓకే అండి. ఏమండి ఇప్పుడు ఈశ్వర్ గారు, మార్కెట్ బాట్లీ ఛాయాగ్రహుడిగా ఉన్నటువంటి సినిమాని మీరు చూస్తుంటారు, అనేక మనం అందరం చూసాము. అయితే మీకు బాగా అంటే ఈయనకు సంబంధించినంత వరకు ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంది, ఈ సీన్ చాలా బాగా పండించారు ఆయన, ఆయన పనితనం బాగా కనిపించింది అనేటువంటిది మీకు మీకు బాగా ఇన్స్పైర్ అయినటువంటి సినిమా ఆ సన్నివేశం ఏంటంటారు? ఓకే సముద్రము వాతావరణం అదంతా మనకి రియలిస్టిక్ గా కనిపిస్తుంది. అది పాత్రలు కూడా చాలా క్లిష్టమైన పాత్రలు అనమాట. అది అంత ఫేమస్ యాక్టర్ షీలా సత్యన్ మధు వాళ్ళు యాక్ట్ చేశారు. అది పర్సనల్ గా నాకు బాగా నచ్చిందండి. ఇంకా సెకండ్ బెస్ట్ అందరూ చాలా నచ్చుకునేది మాయాబజార్ లేదు కదా, మాయాబజారు ఫస్ట్ ఫిల్మ్ అసలు స్వర్గ అదే చెప్పానండి. భానుమతి గారు చాలా అందంగా ఉంటారు అందరూ అని చెప్పి మనం అంత అందంగా భానుమతి గారిని మనం మళ్ళీ సార్ అనుకుంటాం, కానీ స్వర్గసీమలో అంత బ్యూటిఫుల్ గా మనం ఎక్కడా చూడం. అట్లానే సావిత్రి గారిని మాయాబజార్ లో చూసినంత అందంగా మనం ఎక్కడా చూడం. అదే అంటే అవును ఆ సినిమాలో చాలా అందంగా అంటే అప్పటికే మాలతి గారు చాలా సీనియర్ ఆర్టిస్ట్ అనుకుంటా, కాబట్టి కొంచెం వయసు కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రామారావు గారు అంటే చాలా పెద్దవాడు అనుకుంటా. అంటే గ్లామరస్ గా ఎప్పుడు మనం మాలతి గారిని చూడలేదు ఆ సినిమాలో తప్పితే. అంటే వేరే సినిమాలు ఉన్నాయా మనం అదే చేసే ఎంత చెప్పు ఎక్కువ సినిమాలు ఎక్కువ చేయలేదు అని అంటే నేను విజయనండి. ఆయన క్రమశిక్షణ అనుగుణంగా ఉండేవాడు ఉంటేనే వర్క్ చేసేవాడు. అది విజయ లాంటి వాళ్ళకే కుదురుతుంది. లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ అనేవాడు. కెమెరాలో అది సర్వీసింగ్ చేసుకుంటూ అట్లాగే ఉండేవాడు తప్పితే మూడు సినిమాలు బోర్లు చేసి బోర్లు సంపాదించాలి అట్లాగే అంతా ఉండేది కాదు. సరే వాళ్ళ కుటుంబం గురించి మీకు ఏమైనా తెలుసా అండి? ఈశ్వర్ గారు నా కోరిక ఏంటంటే 1917లో ఆయన పుట్టారు, అందుకని ఇంకో 4 సంవత్సరాల తర్వాత సెట్ జయంతి వస్తుంది. అది మటుకు అందరం తెలుగు వాళ్ళు అందరం బాగా ఘనంగా చేద్దాం సార్, ఆయనకు ఘనమైన నివాళి ఇద్దాం. 1917 మన తెలుగు వాళ్ళు అందరూ నివాళిస్తారు. ఏప్రిల్ 22 ఎందుకంటే తెలుగుకి ఒక మూలస్తంభం ధ్వజస్తంభం అన్ని నేను అనుకోవడం ఏంటంటే నటులే కాకుండా అందరినీ కన్సిడర్ చేసి సూర్య సూపర్ స్టార్ అంటే నా ఫస్ట్ ఓట్ మార్కెట్ బాట్ల గారికి ఇస్తాను. చెప్పండి సార్ మీ స్పందన దీని మీద. తెలుగు సినిమాకి ఆయన ఇష్టపడేవారు. ఓకే అండి ఈశ్వర్ గారు, ధన్యవాదాలు అండి ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినారు. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, తర్వాత మనం రామారావు గారు సార్ మీరు చెప్పండి ఇంకా అంటే చిన్నతనం గురించి చెప్పుకుంటూ వచ్చాం ఇంతకుముందు కాల్ కనెక్ట్ ఈశ్వర్ గారు కనెక్ట్ కాకముందు. ఆ తర్వాత అతను 13 ఏళ్ల వయసు నుంచే ఫోటోగ్రఫీ మీద మక్కువ ఎక్కువగా ఉంటాం గమనించి వాళ్ళ నాన్నగారు జేమ్స్ బాట్లీ గారు ప్రతి నెల ఒక ఫిలిం కెమెరా ఫిలిం రీల్ ఇచ్చేవాడట, వెళ్లి తీసుకెళ్లి అట్లీస్ట్ 8 నుంచి 10 స్నాప్స్ తీసుకెళ్ళరా.
ఆ స్నాప్స్ చూసి ముగ్ధుడైపోయి ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫోటోగ్రఫీ దీంట్లో ట్రైనింగ్ ఇచ్చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన మద్రాసు మెయిల్ పత్రికకు ఆర్ట్ ఎడిటర్ గా పనిచేసే జాన్ విల్సన్ దగ్గరికి ఫోటోగ్రఫీలో శిక్షణ కోసం పంపించేశారు మన నాన్నగారు. దాని తర్వాత 1935లో ఇక చదువుకు పూర్తిగా శ్రద్ధ చెప్పి ఫుల్ ప్లెడ్జ్డ్ గా అది కూడా విల్సన్ వారి సిఫారుతో బొంబాయి వెళ్లి అక్కడ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్ గా ఉద్యోగానికి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2 ఏళ్ళు ఆ ఉద్యోగంలో మళ్ళీ ఇంట్రెస్ట్ లేకపోవడము, తిరిగి ఫోటోగ్రఫీనే తన ప్రాణంగా ఎంచుకొని ఆ తర్వాత ఈ ఛాయాచిత్రాలు తీసుకుంటూ నిశ్చలన చిత్రాలు అంటాము వాటిని తీయటం మొదలు పెట్టాడు. వార్తాపత్రికల్లో చిత్రానికి నిర్మాణానికి సంబంధించిన బ్రిటిష్ మూవీ టోన్ సంస్థ పశ్చిమ భారతదేశానికి సంబంధించిన వార్తా చిత్రాలను తీయటానికి సంకల్పించి అందుకే టైమ్స్ ఆఫ్ ఇండియా నియమించింది ఆయన్ను. టైమ్స్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ హార్బర్ట్ స్మిత్ బాట్లేని పిలిపించి ప్రొఫెషనల్ మూవీ కెమెరా వచ్చా అని అడగటం, బాట్లే దానికి అంగీకరించడం, అలా అవకాశాలు వాళ్లకు అలా మూవీ లైన్ లో రావడానికి దోహదపడిందండి. ఓకేనండి. తర్వాత వారు తీసినటువంటి సినిమాలు కనుక చూసినట్టయితే ఆయన ఛాయాగ్రాహకులుగా ఉన్నటువంటి సినిమాలు స్వర్గసీమ 1945, యోగి వేమన 1947, గుణసుందరి కథ, షావుకారు, పాతాల భైరవి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, జగదేక వీరుని కథ, గుండమ్మ కథ, ఇందాక చెప్పినట్టుగా చెమ్మిన మలయాళ చిత్రం అండి, శ్రీకృష్ణ సత్య 1971లో రిలీజ్ అయినటువంటి శ్రీకృష్ణ సత్య, చక్రవాకం, ఎహి హై జిందగీ హిందీ సినిమా 1977లో వచ్చింది, తర్వాత మలయాళం చిత్రం మా మంగం అనేటువంటిది, జిందగీ జీనే కలియ జీనే కలియ అని చెప్పేసి హిందీ చిత్రం 1984లో వచ్చింది అండి. అన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనకు తెలుస్తుంది. తర్వాత 1993 మార్చి 14న వారు కన్ను మూశారు. ఇది మన దగ్గర ఉన్నటువంటి అంత ముందు 2 ఏళ్ల ముందే నేను తీయడం అనేది నా అదృష్టం. ఖచ్చితంగా ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం నాడు లమాకాన్ లో మార్కస్ బార్ట్లే గురించి సాయచంద్ గారు తీసినటువంటి డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత మార్కస్ బార్ట్లే యొక్క చిన్న కుమారుడు ఎలెన్ బార్ట్లే ఆ రోజు మాట్లాడతారు. దాంతో పాటుగా మరొక ఛాయాగ్రాహకులు ఎవరున్నారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు వస్తున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి గారు ప్రఖ్యాత నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వస్తారు. సో వారు చెప్పేటువంటి అభిప్రాయాలు కూడా అన్ని తెలుసుకున్న తర్వాత మనము ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో తరంగాల్లో కూడా మన లామాకాన్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో వాటి గురించి కూడా మనం వివరాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి ఓకే అండి. ఇది మరి వాటి కార్యక్రమంలో వచ్చినటువంటి సాయిచంద్ గారికి ధన్యవాదాలు, రామారావు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సినిమా సినిమా విశేషాలను ఆ లమాకాన్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా తృప్తీకరించి ఎడిట్ చేసి ఆ తర్వాత మనం సినిమా సినిమా పేరిటే రేడియో తరంగా శ్రోతలకు అందించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అదేవిధంగా అదే కార్యక్రమంలో సాయిచంద్ గారు తీసినటువంటి డాక్యుమెంటరీని కూడా ఆడియో పార్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇది ఇవాళ ఫోకస్ లైవ్ షో. మరోసారి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ తుర్లపాటి నాగభూషణరావుకు సెలవు.